నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజధాని రైతుల దీక్ష సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగోచరంగా, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద, ఈ జగన్మోహన్ రెడ్డి మీద చాలా బాధగా అసంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ రోజున ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం మా నాయకుడు నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో ఈ రాజధాని 365 రోజులు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ధర్నాలు కార్యక్రమాలు అన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున రాష్ట్రం మనం 20 సంవత్సరాలు అరకెళ్ళిపోయామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకటి గమనించాలి. ఇవాళ కలల రాజధాని ఏదంటే అమరావతే, కానీ ఆయన ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 3 రాజధానులని కాలయాపన చేయడం తప్ప, ఇవాళ ప్రభుత్వం వచ్చి సుమారు 19 ఏళ్ళు అవుతుంది, కనీసం ఎక్కడా కూడా ఒక్క పరిపాలన కానీ ఇవాళ రౌడీ రాజ్యంగా తయారైంది తప్ప రెండోది కాదని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ, 29 గ్రామాల్లో ఉన్న మహిళా సోదరులని చూడకుండా కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు కూడా చెల్లుబాటు అయింది. 151 సీటు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే ఈ రోజున అలో లక్షణ అని ఏడిపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, ఇవాళ ప్రజలను కానీ అందరినీ చిన్నవాడి కాడి నుంచి పెద్దవాడి వరకు ప్రతి పౌరుని కూడా 13 జిల్లాల్లో ఏడిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థలు పెట్టే దమ్ము ధైర్యం లేక కరోనా ఉంది, తర్వాత వ్యాక్సిన్ వస్తుంది అని కాలయాపన చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నాడు తప్ప, భయపడే స్థానిక ఎలక్షన్లు పెట్టట్లేదు తప్ప, దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎలక్షన్లు పెట్టాలని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మన పిల్లలు చదువుకుంటున్నారు, ప్రతి ఇంట్లో కూడా పేదవాడి దగ్గర నుంచి బిలో పవర్టీ లైన్ దగ్గర నుంచి ఉన్నవాడి వరకు మధ్య తరగతి అందరూ పిల్లలు చదువుకుంటున్నారు. రేపు కంపెనీలు ఇవాళ 13 జిల్లాల్లో కూడా కంపెనీలు పరిశ్రమలు ఎన్నో వెనక్కెళ్ళిపోయినాయి, అవన్నీ మీకు తెలుసు. ప్రజలందరూ ఒక్కసారి ఓటేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా మన చెంపతో, మన చెప్పుతో మనల్ని కొట్టినట్టు ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి, తిరగబడుతున్నారని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ తరఫున ఏ కష్టం వచ్చినా ఇవాళ అనేకమైన అక్రమ కేసులు, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద కూడా అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అయిందని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తూ, ఓట్లు ఎవరైతే వేశారో వాళ్ల మీదే అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ ప్రతి ఆఫీసులో కూడా, ఇవాళ సెక్రటరియట్ లో కానీ, టీడీటీ తిరుపతి పెద్ద తిరుపతిలో కానీ మొత్తం 257 మంది రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్నవాళ్లే తప్ప రెండో సామాజిక వర్గం కాదని, ఇవాళ యూనివర్సిటీల్లో కూడా వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా అదే సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నారు తప్ప కానీ ఎవరిని కూడా తీసుకోని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని, జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 ముగ్గురితో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ ఎవరంటే విజయసాయి రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే ఇంకొక అతను సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ 3 ముగ్గురితోనే పరిపాలిస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా, వాళ్ళు 3 ముగ్గురు ఏది చెప్తే అదే చేస్తున్నాడని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఈ పోలవరం తాలూకాలో, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గాని, పోలవరం తాలూకా కన్వీనర్ మరగ శ్రీనివాస్ గారు గాని, ఏ కష్టం ఉన్నా మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రజలకు కూడా మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ 365 రోజుల సందర్భంగా ఇంకా ఈ అమరావతి రైతులకు న్యాయం చేయాలి, న్యాయం జరగని వెడల అందరం కలిసికట్టుగా మా పార్టీ నాయకుడి ఆదేశాల ప్రకారం ఏం చేయమన్నా మేము సిద్ధంగా ఉన్నామని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ, జై హింద్, జై జన్మభూమి, జై జన్మభూమి. రాజధానులు వద్దు.